ఢిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్తో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. G20పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్ తన భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ నంబర్ వన్ దేశంగా అవతరిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. యువశక్తి మన దేశానికి ఉన్న బలం అన్నారు చంద్రబాబు. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వ విధానాలు రూపకల్పన జరగాలని చంద్రబాబు G20 సమావేశంలో చెప్పారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని చంద్రబాబు వివరించారు. చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ భేటీలో ఏ అంశాలకు సంబంధించి టీడీపీ అధినేత వారికి సూచనలు అందజేశారు, ఏంటి వివరాలు? నవీన్, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ తో సుమారు గంటపేటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చాలా అంశాలను చర్చించారు. G20 సమావేశం సందర్భంగా నీతి ఆయోగ్ సీఈఓతో కలవాలనుకున్నారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఏదైతే ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారో డిజిటల్ నాలెడ్జ్ అంశానికి సంబంధించి, దానికి సంబంధించే ఒక విజన్ డాక్యుమెంట్ ను తయారు చేయడం కోసం, ఏ విధంగా నీతి ఆయోగ్ ముందుకెళ్తే బాగుంటుంది అన్న అంశాలను చెప్పడం కోసమే తనంతట తనుగా ఆయన ఈ యొక్క నీతి ఆయోగ్ అధికారులతో భేటీ అయ్యారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్ ను తయారు చేస్తే బాగుంటుంది, భారతదేశ భవిష్యత్తుకు సంబంధించి రాబోయే 25 ఏళ్లలో భారత్ ఏ విధంగా ఉండాలి, దానికి భారత్ ఏ విధంగా సన్నద్ధం కావాలి, తర్వాత యువశక్తిని ఏ విధంగా ముందుకు నడిపించాలి అన్న విషయాలన్నింటినీ కూడా ఒక డాక్యుమెంట్ రూపొందించాలి. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది అన్న విషయాలను కూడా అందులో ఆయన చేర్చడం జరిగింది. సో ఆ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఒక విజన్ డాక్యుమెంట్ ను తయారు చేస్తామంటూ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా, దీనికి సంబంధించినటువంటి అంశాలను మరిన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క సీఈఓతో కూడా, నీతి ఆయోగ్ అధికారులతో కూడా మరిన్ని సమావేశాలను కూడా ఆయన జరిపే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నవీ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సార్ చదవండి.